లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. శివభక్తులకు సంవత్సరానికి ఒకరోజు వస్తుంది, చాలా పవిత్రమైన రోజు. ఏందో తెలుసా? శివరాత్రి. ఈ శివరాత్రి అంటే ఎప్పుడు అనుకుంటున్నావు? రేపు శుక్రవారం. చాలా పవిత్రమైన రోజు. ఎందుకు తెలుసా? చతుర్దశి త్రయోదశి కలిపిన రోజు. శివరాత్రి రోజు చేయాల్సిన పనులు ఏంటో తెలుసా? మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళి మొక్కేసి రావాలి. ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎందుకు ఉంటామో తెలుసా? దేవుడికి దగ్గరలో ఉండడం అన్నట్టు అర్థం ఉపవాసం. తర్వాత జాగరణం చేస్తాం. జాగరణం అంటే అందరు చేసే పని ఏంటంటే తెల్లార్లు టీవీ చూస్తారు, లేకపోతే సినిమాలకు వెళ్తారు. తప్పు. మనం గుడికి వెళ్ళి శివనామస్మరణతో భజన చేసుకుంటూ తెల్లార్లు అక్కడ ఉండి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళి మొక్కి తీర్థం తీసుకుంటే అప్పుడు శివరాత్రికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఆ రోజు శివరాత్రి రోజు చాలా పవిత్రంగా ఉండాలి. మనకు ఎలాంటి చెడు ఆలోచనలు రాకూడదు. మనము ఆ రోజు శివుడికి సంబంధించిన రుద్రాభిషేకం కావచ్చు, అభిషేకం కావచ్చు చేపియాలి. అతనికి నచ్చిన నైవేద్యాలు పెట్టి దేవుడి సన్నిధిలో ఉండాలి. ఆ రోజు చాలా వరకు చాలామంది గుళ్ళోనే ఎక్కువ టైం గడుపుతారు, ఎందుకంటే శివరాత్రి మనకు వచ్చేది సంవత్సరం ఒక్కరోజు మాత్రమే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జాగరణం అంటే శివనామస్మరణం చేస్తూ గుళ్ళో కూర్చోవాలి. టీవీలో సినిమాలు చూసుకుంటా సినిమా థియేటర్లో వాళ్ళు 4 షోలు వేస్తారు ఆ రోజు, అభిమాన హీరోలై వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.